నేను ఇంత ముందు కూడా చెప్పాను అప్పు చేసేటప్పుడు ఎలా తీర్చబోతున్నాం అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి మనకైనా అంతే గవర్నమెంట్ నడపడం అంటే పెద్ద పనేం కాదండి ఇంట్లో మీ ఆవిడో మీ అమ్మో ఇల్లు ఎలా నడుపుతుందో అలాగే అయితిను ఏ ఖర్చు అవాయిడ్ చేయగలనో ఏ ఖర్చు అవాయిడ్ చేయలేని పరిస్థితి వీటిని రెండు రకాల ఖర్చుల్లో సరిగ్గా విడదీసి చూసుకుంటే సరిపోతుంది ఈ గవర్నమెంట్ దగ్గర బహుశా అది లోపించింది నాకు మా ఫాదర్ బిజినెస్ మ్యాన్ నాకు బాగా గుర్తు 1970 లో మా ఫాదర్ హెల్త్ పాడైపోయి వ్యాపారం ఆపేశాడు ఆపేసి ఉన్న డబ్బులు అప్పులు ఇచ్చాడు వడ్డీ వస్తుందని ఆ అప్పులు ఇచ్చిన మొత్తం అంతా కూడా అన్ని కోర్టు కేసు గడిపాయి ఎవరు వెనక్కి తిరిగేవాళ్ళ మంచి అప్పులే ఇచ్చాడు సెక్యూరిటీ చూసుకుని అన్ని చూసుకుని ఇచ్చాడు పరిస్థితి మారింది ఆస్తులు అమ్మవలసిన పరిస్థితి వచ్చింది నాకు బాగా గుర్తు మా ఫాదర్ ఫస్ట్ జీప్ డ్రైవర్ని తీసాడు ఇదేంటి డ్రైవర్ని తీసాడు మాకు ఆనందం ఎందుకంటే మేమే డ్రైవ్ చేయించాలి కుర్రాళ్ళం కదా తర్వాత జీపే అమ్మేశాడు తర్వాత ఫోన్ ఫోన్ ఏంటంటే నంబర్ ప్లీజ్ డైలింగ్ కూడా లేదు ఫోన్కు చెక్క పెట్టి చేయించి తాళం వేశాడు ఎవరు పడితే వాళ్ళు వాడకుండా తర్వాత మా ఇంట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చేశాడు ఆ తర్వాత మాకు వీరభద్రపురంలో స్థలం ఉంటే ఆ స్థలం అమ్మేసి తను ఇవ్వాల్సిన బాకీలన్నీ ముందు తీర్చేశాడు ఎందుకంటే వడ్డీలు పెరిగిపోతుంటాయి ఆ రోజుల్లో అనుకున్నాం మనకు ఇవ్వాల్సిన వాడు ఏమీ ఫీల్ అవ్వట్లేదు మనం ఎందుకు ఇచ్చేయాలి ఇంత కంగారు పడి ఆస్తులు అమ్మేసి ఏంటో అనుకున్నాం కానీ ఈవేళ ఆలోచిస్తే ఆ వేళ అలా చేశాడు కాబట్టి మా ఫ్యామిలీ పూర్తిగా దారిద్ర్య రేఖకి దిగువకి దిగజారిపోకుండా నిలబడ్డానికి కారణం మా ఫాదర్ ఆ వేళ తీసుకున్న స్టెప్సే ఎక్స్పెండిచర్ తగ్గించడం ఇన్కమ్ వచ్చేటువంటి మార్గాలు ఏమన్నా వెతుక్కోవడం ఇల్లు అద్దెకిచ్చడం ఇవన్నీ ఇన్కమ్ మార్గాలు బయట ఉన్నటువంటి బాకీలు తీర్చేయడం ద్వారా వడ్డీలు పెరగవు ఆస్తులన్నీ పోవు ఇది చాలా సింపుల్ మేనేజ్మెంట్ మనందరం అదే చేస్తాం మనం ఏదో ఒక స్థలం దొరికింది ఆ స్థలం కొనడానికి అప్పు చేస్తాం ఎందుకంటే గ్యారంటీ ఇక్కడ రేటు పెరుగుతుంది రేటు పెరిగి ఇక్కడ వడ్డీ కన్నా స్పీడ్గా రేటు పెరుగుతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు అదే ఇంట్లో సత్యనారాయణతం చేసుకుందామనో పిల్ల పెద్ద మనిషి అయిందనో అప్పు చెప్పి అప్పు తీసుకొచ్చి చేశారనుకోండి తీర్చడానికి మార్గం ఆలోచించకపోతే మాత్రం ఆ అప్పు మిమ్మల్ని ముంచేస్తుంది ఎందుకంటే అది ఇది దీని లాంటిదే అమ్మఒడి లాంటిదో లేకపోతే రైతు భరోసా లాంటిదో ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఖర్చు పెట్టాక ఇంక వెనక్కి వచ్చేది కాదు దీనికి పెద్ద ఆర్థిక శాస్త్ర నైపుణ్యత అక్కర్లేదు చాలా సింపుల్ ఎవడైనా సరే చేసే పని ఇది ఓ చిన్న రోజు కూలి పనికి వెళ్లే కార్మికుడికైనా సరే వాడికి ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ ప్రకారం నడుచుకుంటాడు మీదేముంది మీ వ్యాపారాలు ఎలాగే చేశారా మీ వ్యాపారాలకు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేశారు ఎందుకు మీరు అప్పులు తీర్చడం ఎందుకంటే అప్పులు తీరిస్తే ప్రాపర్టీ సేఫ్ ఈవేళ మీరు ఇక్కడ అప్పులు చేసుకుంటూ పోతున్నారు ఈ అప్పులు ఎప్పుడు దాకా చేయగలరు 180% ఇచ్చినా సరే మనకు అప్పు పట్టిన పరిస్థితి కూడా అతి తొందరలో వచ్చేస్తుంది ఎందుకంటే ఆస్తులు ఎన్ని ఉంటాయి అయిపోతాయి ఆస్తులు మన ఆస్తులు కూడా ఉండాలి కదా పెరగాలి కదా ఒక పక్కన ఎక్కడ ఆస్తులు అక్కడ తాకట్టు పెట్టేస్తారు ఇది ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఎలా ఉంది ఇంత ముందు కూడా మీకు చెప్పాను ఈవేళ ఈ రోజుకి 6,22,599 కోట్ల రూపాయలు మనం బాకీలు ఉన్నాం ప్రభుత్వ బాకీలు అయితేనే లేకపోతే కార్పొరేషన్ల ద్వారా చేసిన బాకీలు అయితేనే ప్రభుత్వ బాకీలు అయితే 1,49,343 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చేశాడు ఆ వేల్టీకి ఉన్నటువంటి మన మొత్తం అప్పు 1956 నుంచి 2019లో ఈయన వచ్చే వరకు ఉన్న మొత్తం అప్పు 3,14,495 కోట్లు అందులో చంద్రబాబు నాయుడు గారు మనకు అప్పు చెప్పింది ఎంత అంటే 2,10,086 కోట్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసింది అంతకు ముందు గవర్నమెంట్లు అన్నీ కలిపి చేసింది 1,04,409 కోట్లు ఈయన వచ్చిన తర్వాత చేసింది 3,08,104 కోట్లు 2 ఏళ్లలో ఇవన్నీ కలిపి మన మీద 6,22,599 కోట్లు అది ఉంది ఇది కాకుండా మొన్నే ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా సీఎం గారిని కలిసి వెళ్ళారు బాబు మా డబ్బులు 25,000 కోట్లు ఉన్నాయి
ఇవ్వకపోతే మేము మరి